నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత విశ్వవిద్యాలయాలు రేపటి భారత భవితవ్యానికి ఆదర్శవంతమైన యువతి యువకులను అందించాలి విశ్వవిద్యాలయాలలో సాంస్కృతిక కళలు కళల విభాగం అంటూ వీళ్ళు చేసే పైశాచిక పనులు రేపు వీళ్ళు భారతదేశానికి ఎలా మేలు చేసే పౌరులుగా మారుతారు అనిపిస్తోంది ఎంటర్టైన్మెంట్ అంటే ఏంది అసలు ఈ ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళని నన్ను ఒక నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా దమ్ము ధైర్యం ఉంటే రియల్గా నేను ఒక ఇండియన్గా ఈ క్వశ్చన్ చేస్తాను ఎవరు అడుగుతున్న క్వశ్చన్ కాదు ఒక ఇస్లామిక్ ఒక జైన్ ఒక బౌద్ధ్ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలకు సంబంధించిన మత విశ్వాసాలని పేరడి చేసి చూపించండి సాధ్యమైద్దా కాదు కానీ ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళకు హిందూ దేవాలయ హిందూ దేవాలయాలు హిందూ దేవుళ్ళు హిందూ గ్రంథాలు బాగా కనిపిస్తాయి ఎందుకు ఎంత పేరడి చేస్తున్నారు అనంటే ఇంత దిగజారిపోతున్నా ఇలాంటి ఒక ప్రదర్శన చేస్తుంటే ఆ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు కానీ ఆ పై స్థాయిలో ఉండే వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు ఆ గాయనెవరో ఆ బిగ్ బాస్లో గెలిచిండు కానీ పేరు ఏదో ఉంది గుర్తురాట్లే నాకు రాముని గురించి చాలా కామెడీగా మాట్లాడతాడు ఆయన ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొచ్చి మా కేటీఆర్ అని ఇక్కడ కూడా షో ఇప్పించిండు రాముడు చూసిండు పైన నుంచి అసలు ఈ సంఘటన తర్వాత చాలా ముచ్చట్లు మనం మాట్లాడుకోవాల్సింది ఉంది పాండిచ్చేరి విశ్వవిద్యాలయం యొక్క కళల విభాగం వార్షిక ఉత్సవం ఇస్హిని కే ట్వంటీ ఫోర్లో అభ్యంతరకరంగా రామాయణ ప్రదర్శన జరిగింది సీతమాత రామునికి గొడ్డు మాంసం ఇస్తున్నట్లు రామునిచ్చే అపహరణకు గురైనప్పుడు అభ్యంతరం చెప్పనట్టు రావణుడితో కలిసి నృత్యం చేస్తున్నట్లు నాటకంలో చూపించారు అంతేకాకుండా శ్రీరాముని హనుమంతుల వారిని సైతం తప్పుగా చూపించారు ఈ నాటకానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ క్యాంపస్లో ఏబీవిపి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది మీరు కూడా ఒకసారి ఆ వీడియోస్ చూడండి

చేసిండ్రు ఇదేదో పెట్టిండ్రు రామాయణానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంది సోమాయనం సరే అది సోమాయనమా రామాయణమా లేకపోతే వీళ్ళు దీనికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మేము ఏ విశ్వాసాలని తీయాలని కాదు మేమేదో చేశాము అని సరే గట్ల మీద వచ్చి నేను ఒక క్వశ్చన్ వేస్తా సోమాయనమే చేసిండ్రు సోమాయనం అయితే ఏంది ఇంకో ఏంది ఇంకో ఆయన ఏంది పరాయి పురుషుడు ఆడదాన్ని తీసుకోబోతుంటే సంతోషంగా పా నీతో వస్తా అని తీసుకొస్తుందా మీ ఇంట్లో వాళ్ళు అట్లే వెళ్తున్నారా నువ్వు చూసిన సమాజం అలానే ఉందా నువ్వు పెరిగిన వాతావరణం అలానే ఉందా ఎందుకంటే మన చుట్టూ ఎలాంటి భావజాలాలు ఉంటే ఆ భావజాలాలు మన బుర్రలోకి వెళ్ళి ఆ భావజాలతో మనం పెరిగి పెద్దయి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలానే ఉంటారు అనుకుంటాం ఎగ్జాంపుల్కి పచ్చకామరలోకి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు మరి మీకు ఇలాంటి అనుభవాలు ఎక్కువయ్యాయా చూసారా ఇందులో అంతకంటే గౌరవం ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఈ నాటకంలో ప్రదర్శన చేశారు ఎక్కడ చూసారమ్మా మీరు పరాయి పురుషుడు పెళ్ళైన ఒక ఆడపిల్లను పరాయి పురుషుడు ఎత్తుకుపోతుంటే పద నీతో వచ్చేస్తా నీతో డాన్స్ చేస్తా నీకు గొడ్డు మాంసం అంటే ఇష్టమా వండి పెడతా అని ఆ భావజాలం మీ బుర్రలో ఎక్కడి నుంచి వచ్చింది మనం కాసేపు పక్కన పెట్టేద్దాం రామాయణం గురించి వీళ్ళు మాట్లాడలేదు అనుకుందాం పోనీ వీళ్ళ నాటక ఇతివృత్త అర్థం ఏంటి ఏ ఆలోచనతోటి అలాంటి ఒక నాటక ప్రదర్శనను విశ్వవిద్యాలయంలో చేసిండ్రు అసలు విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకులు దీనికి సంబంధించి ఏం చేసిండ్రు నాటకం చూసి ఏబీవీపీతో పాటు కొంతమంది విద్యార్థులు నిరసన తెలిపారు నాటక దృశ్యాలు దానిపై హిందూ విద్యార్థుల ఆందోళనలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి దాంతో పాండిచ్చేరి పోలీసులు రంగంలోకి దిగారు నాటక నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు విశ్వవిద్యాలయం కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని వేసింది ఏం ఏం కమిటీ వేస్తారు సార్ నాకు అడుగుతా దర్యాప్తు ఇంత క్లియర్గా నేను ఇక్కడ చూపించలేకపోతున్నా మీకు పక్క బాక్స్లో ప్లే అవుతుందేమో చూడండి నాటకానికి సంబంధించి ఆధ్యాత్మంగా ఆధ్యాత్మం కనిపిస్తుంటే కాదు దీని మీద ఒక దర్యాప్తు వేయాలి చిచిచి మా పిల్లలు ఎందుకు చేశారో ఇట్లాగనుకోలు ఏం దర్యాప్తు చేస్తారు ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి పరాయి పురుషుడు రాగానే చేయి పట్టుకొని వెళ్ళి డ్యాన్స్ చేసి వండి పెట్టింది అని చూయించే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఉందా కానీ సీతను కొని సీతను వదిలేద్దాం ఒక ఆడపిల్లని అలా చూపించే ధైర్యం మీకు ఎవరిచ్చేయండి ఏం నేర్పుతారు సమాజానికి మీరు అడిగే వాళ్ళు ఎవరుంటారు తి ఇలా రాముడికి సంబంధించో కృష్ణుడికి సంబంధించో సరస్వతి మాతకు సంబంధించో అవహేళన చేసిన ప్రతిసారి ఎవరో ఒకటి రెండు గళాలు ఇప్పుతారు మూడో రోజు దీనికి క్ష మేము ఇలాంటి ఉద్దేశంతో చేయలేదని చెప్పంగానే మర్చిపోతారు లేకపోతే ఈలోపు ఏ రాజకీయ నాయకుడు వచ్చి దాన్ని కులాల వైపు తిప్పేస్తే తరలిపోతారు అంతకంటే పెద్ద వీళ్ళు చేసేదేముంది అనుకుంటాం రా అంతే తి నిజమే కదా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాట్లాడటం ఆ సంఘటనలో ఆగిపోగానే మనము గమ్మునుండడం అలాంటి మాటలు మాట్లాడిన నుండి బిగ్ లో గెలిపించిండ్రుగా హిందీ బిగ్ బాస్లో దిమాగ్ తక్కువగాళ్ళు సీత గురించి అవహేళన చేసి రాముడి గురించి అవహేళన చేస్తే బిగ్ బాస్ లో గెలుస్తాం మనల్ని కూడా బిగ్ బాస్కి పిలుస్తారు అని ఆలోచించే వీళ్ళ మెదళ్లను ఎవడు యాసిడ్ పోషణ క్లీన్ అవ్వేమో ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్టార్ డి నందగోపాల్ వివరణ ఇచ్చారు ఈ సంఘటన గురించి దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ ఇంత క్లియర్గా ఆధారాలతో ఉంటేనట దీన్ని ఎంక్వైరీ చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ వేసిండట ఈ కమిటీ నాలుగైదు రోజుల్లో నివేదికిస్తుంది ఈ ఈలోపు ఈ విద్యార్థి సంఘాలు చూపించిన నాకు తెలిసి ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద పెద్ద ఛానల్లో చూపించావు ఎందుకంటే అవసరం లేనివి సుడో సెక్యులర్ భావజాలంతో బయటికి మాత్రం కనిపించే వీళ్లకు ఇలాంటి వాటి గురించి మాట్లాడితే టీఆర్పీ రేటింగ్లు వస్తాయా లేకపోతే రూపాయి దమ్మిడి ఆదాయం వస్తుందా అని ఆలోచించినప్పుడు ప్లే చేయవు ఇక నాలుగు రోజులైపోతే దీనికోసం పోరాటం చేసి గొంతు అలసిపోయి అరే నీ మేవెంత పోరాటం చేసిన సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు ఇక మాకంటూ ఫ్యూచర్ ఉంది అని కొంచెం పక్కకు తప్పుకుంటే దీన్ని ఇక్కడితో కేల్కత్తం దుకాణం బంద్ చేసి ఇంకో నాటకం ఇలాంటి ప్రదర్శితమైనప్పుడు ఆలోచిద్దాం అనే ఆలోచన ధోరణులు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీయండి నాలుగైదు రోజులు కాదు వారం రోజులు దర్యాప్తు చేయండి కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది ఈలోగా విభాగాధిపతి తక్షణం పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించాము పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో అందరూ ఫ్యాకల్టీ సభ్యుల నుంచి వివరణ కోరాము అని అసిస్టెంట్ రిజిస్ట్రార్ నందగోపాల్ ఫిర్యాదుదారులకు రాతపూర్వకంగా ఏప్రిల్ ఒకటిన తెలియజేశారు వర్సిటీ క్యాంపస్లో శాంతియుత సహృద పూర్వక వాతావరణం ఉండాలన్నదే తమ ఉద్దేశమని మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించబోమని ఆయన వెల్లడించారు మరి మీరు ఎలాంటి జరగడం మాకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు అక్కడ ఉన్న లెక్చరర్స్ అంతా ఎవరు వాళ్ళకు తెలవదా ఇలాంటిది జరిగితే ఇలాంటి ఒక సన్నివేశాలతోటి వ్యంగ్యంగా చిత్రీకరణ చేస్తే దీనికి సంబంధించి నేను ఏడో చూసిన టాస్క్ కంప్లీటెడ్ పోలీస్ కంప్లైంట్ అవ్వగానే టాస్క్ కంప్లీటెడ్ అని వాట్సాప్లలో షేర్లు చేసుకుందట ఏం కంప్లీట్ అయింది ఇప్పుడు శాంతి భద్రతలు అహింస కొట్లాడబెట్టుకోవద్దు పెట్టుకోవద్దు మతపరమైన సామరస్యాలు ప్రదర్శనకు ముందేమైంది ప్రదర్శన జరుగుతున్నంతసేపు అయినా ఆ డిపార్ట్మెంట్ తప్ప ఇంకా వేరే డిపార్ట్మెంట్ లేకపోతే ఇలాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరు వీళ్ళు ఎవరు ఆ విభాగాధిపతి అసిస్టెంట్ రిజిస్టర్ ఎవరు చూడలే ఆ కార్యక్రమాన్ని మధ్యలో ఆపించలేకపోయినరా ఆనందం అనిపించిందా వాళ్ళతో పాటు మీరు కూడా చప్పట్లు కొట్టినరా లేకపోతే గడేడు చదివి తమిళనాడులోనో కర్ణాటకలోనో ఒక విశ్వవిద్యాలయంలో కొన్ని పైసలు తీసుకొని ఆ విద్యా విద్యార్థులకు మతోన్మాదులుగా మత తలలోకి ప్రబోధించబేస్తున్నారు కొంతమంది అధ్యాపకులు అని వచ్చింది అలాంటి లిస్టులో మీరు కూడా జరిపోయినరా రామాయణాన్ని అవహేళన చేసేలా నాటకాన్ని ప్రదర్శించిన టీం సోమాయనం బృందం ఒక ప్రకటన విడుదల చేసింది ఎవరి మత విశ్వాసాలను కించపరచాలన్నది మా నాటక ఉద్దేశం కాదు ఏ ఉద్దేశంతో చేసిండ్రు ఓ మొగోడు విడవంగానే ఆడది పట్టుకొని వెళ్ళిపోయి ఒక మొగోడు గిటార్ వాయించంగానే ఆడది డాన్స్ వేస్తుంది హా తన నెత్తకొచ్చిన వాడిని మొగడు చంపుతుంటే అయ్యో వద్దు అని అడ్డుకుంటుందని ఎవరికి ఏ సమాజానికి ఏం నేర్పాలని మరి ఈ నాటకం చేసిండ్రు అది చెప్పాలి కదా ఎవ్వరి మత విశ్వాసాలను కాదు అసలు మానవ సంబంధ విలువలను మీరు ఏం నేర్పుదామని వీడియో చేసిండ్రు ఈ నాటకం ప్రదర్శించిండ్రు ఒకప్పుడు నాటకాలు ఎందుకు ప్రదర్శించేవాళ్ళు తెలుసా సమాజంలో మంచి భావాలను చెప్పడానికి కొన్ని మాటలతో చెప్తే పడే ఇంపాక్ట్ కంటే మనం చూడటం ద్వారా వచ్చే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమాజంలో జరుగుతున్న అనేక విషయాలని నాటకాల రూపంలో ప్రజలకు చూపించడం ద్వారా చైతన్యం రగిల్చొచ్చు అనే ఒక ఉద్దేశంతో చేసిన వాటిని ఈరోజు సనాతన ధర్మం మీద దాడి చేయడానికి ఆ ధర్మానికి ఆనవాలుగా ఉన్న ఇతిహాసాలు గ్రంథాల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మీ నాటకాల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు పైన పటారం లోన లోటారం మా బృందంలోనూ వేర్వేరు సామాజిక సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన వారు ఉన్నారు మేము అందరి విశ్వాసాలను సమానంగా గౌరవిస్తాం ఒకవేళ మా నాటకం వల్ల ఎవరికైనా మత విశ్వాసాలకు విఘాతం కలిగినట్లయితే వారికి క్షమాపణలు చెప్తున్నామంటూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు సుదీర్ఘ కాలంగా మన సమాజాన్ని పీడిస్తున్న పితృస్వామ్య వ్యవస్థ గురించి మా నాటకంలో చర్చించామని వివరించారు పితృస్వామ్య వ్యవస్థ గురించి మీరు చర్చించాలి అనుకుంటే పరాయి మొగాడి చేపట్టుకుని ఆడదల్లిపోవాలా పరాయమొగాడితో డాన్స్ చేయాలా తన ఎత్తుకొచ్చిన వాడిని చంపేస్తుంటే చంపొద్దు చంపొద్దు పితృస్వామ్య వ్యవస్థలో భార్యంగా నేను నలిగిపోతున్నా లేకపోతే మీరు జయించిన డ్యాన్సులు మీరు జయించిన విన్యాసాలు అసలు పితృస్వామ్య వ్యవస్థలో ఏదైనా మిగతా వాటి గురించి మీకు కనిపించింది అక్కడ మనం మాట్లాడే మాటలకి మనం చేతి చేతలకి కొంచెమైన సంబంధం ఉండాలి ఎక్కడైనా ఆ సంబంధం మీకంటే కనిపించిందా పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ఫెర్ఫా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగం ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ఎలిని కే ట్వంటీ ఫోర్ పేరిట ఉత్సవం నిర్వహించింది అందులో ప్రదర్శించిన నాటకంలో రామాయణాన్ని అపహాస్యం చేశారు సీత ఆవు మాంసం వండినట్లు చూపించారు ఆవు గొప్పతనం దెలవనుడు అమ్మ గొప్పతనం కూడా దెలవనుడు నిజంగా చెప్తాను ఆవు గురించి తప్పుగా చేసిన ఆవును మాంసంగా ఆలోచించిన వాళ్ళ అమ్మను కూడా ఏ రోజు ఏదో రోజు అట్లా తినడానికి వెనకాడరు అని ముక్కోటి దేవతలు కొలువుంటారు అని మెజారిటీగా భారతదేశంలో బ్రతుకుతున్న హిందువుల విశ్వాసాలను దెబ్బ కొట్టడానికి ఇలాంటివి చేస్తూ చ తప్పు తప్పు మేము మత విశ్వాసాలను దెబ్బతీయట్లేదు తప్పైపోయింది క్షమించండి అంటే అయిపోయిద్దా అలవాటైపోయింది చేసేవన్నీ చేసేసి చివరికి క్షమాపణ అని ఒక మాట చెప్తే మమ్మల్ని వదిలేస్తారు అని కానీ ఇలాంటి వాళ్ళని అట్లా వదిలేయకూడదు సీత రావణునికి ఆంవాంస్ ఆవు మాంసం వడ్డిస్తున్నట్లుగా చూపారు ఆంజనేయుని అవహేళన చేశారు ఆ నాటకంలో సీత పేరుని గీతగాను రావణుని పేరును భావనుడిగాను మార్చారు రావణుడు సీతను ఎత్తుకుపోతున్న సమయంలో సీతతో నేను వివాహితురాలి కానీ మనం స్నేహంగా ఉందామని చెప్పినట్లు చూపించారు అని ఏబీవిపి ప్రకటన వివరించింది ఈ దేశంలో కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవాలు సీతారాములు రామాయణం నిత్య పారాయణ గ్రంథం అలాంటి గ్రంథాన్ని నీచంగా వక్రీకరించి అందులోని పాత్రల ఉధా తత్తన్ను దెబ్బతీసే హిందువుల విశ్వాసాలను దారుణంగా అవమానించారు రామాయణాన్ని ఇలా వక్రీకరించి అందులోని పాత్రలను అవమానించడం విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న వామపక్ష భావజాలం కలిగిన సంస్థల కుట్ర కమ్యూనిస్టు వామపక్ష సంస్థల దురుద్దేశంతోనే రామణుణ్ణి అవమానించే రాముడిని అవమానించాలని సీతమ్మ పవిత్రతను శంకించాలని ఈ విధంగా నాటకాన్ని ప్రదర్శించారు ఇక హనుమంతుడిని కాంజనేయుడు అనే పేరుతో చూపించారు రాముడితో మాట్లాడినప్పుడల్లా తోకను ఎటెన్నలా ఎత్తి మాట్లాడినట్లు చూపించారు ఇలా హిందూ ధర్మంలో ఆధారనీయ పాత్రలను అవహేళన చేయడం ద్వారా మత విశ్వాసాలను మత సామరస్యాలను చెడగొట్టారు మెజారిటీ మతస్థుల విశ్వాసాలు మనోభావాలు దెబ్బతీశారు అని ఏబీవీపీ ప్రకటనలో చెప్పింది నాటకాన్ని ప్రదర్శించిన టీమ్ సోమాయన మాత్రం ఏబీవీపీపై మండిపడింది హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీయాలని తమ ఉద్దేశం కాదంటూ బుకాయించింది దీన్ని ఏబీవీపీ రాజకీయం చేస్తుందని దుయ్యపట్టింది మా ప్రదర్శన విధి నాటక పద్ధతుల్లో ప్రదర్శించాం పితృస్వామ్యంలో శ్రీని అణచివేసే విలువల గురించి చర్చించాం మాట్లాడుకుందాం గీ లైన్ కోసమే నేను ఇదంతా చదవాల్సి వచ్చింది పితృస్వామ్యంలో శ్రీని అణిచివేసే గుణాలు మరి మీ నాటకంలో స్త్రీకి ఏ విలువ చూపించారు నాకు పెళ్ళైంది కానీ పరాయి పురుషుడితో నేను ఫ్రెండ్లీగా ఉంటా నీకు ఆవు మాంసం వండి పెడతా నీ ముందు నేను డాన్స్ చేస్తా ఇది సమాజంలో ఎలాంటి ఉద్దేశం ఇవ్వాలని మీరు చేశారు హా మీ దృష్టిలో స్త్రీకున్న విలువేంటి మీ దృష్టిలో అసలు స్త్రీ అంటే ఆలోచన ఏంటి మహిళలకు శీలమే ముఖ్యమనే పాతకాలపు చాందస్త విలువలు ఈనాటికి సమాజంలో ఉన్నాయి అది ఏమంటారు ఛాందస్తము పిచ్చి కాదు హా చేస్తారు సహజీవనం ఆ ప్రేమ పేరుతోటి ఇష్టం వచ్చినట్టు చేయండి ఈ విలువలు మాటల గురించి చెప్పిన అన్నదమ్ములారా అక్క చెల్లెళ్ళారా మరి మీరు మీ ఇంటి ఆడపిల్లని గట్నే వదిలేయండి అరే అన్నా ఆడదానికి విలువ ఉండాలిరా ఆడదాని శీలానికి ఏముంది అరే శీలమే విలువ అని చూపించి ఈ సమాజాన్ని మార్చాలన్నా నీకు కొంచెం పబ్బుకు బా బారుకుపోయి తిరిగి వస్తా అంటే ఊకుంటారా మాటలాడేటప్పుడు మస్తు ముచ్చట్లు చెప్తాం మన ఇంటి దాకా వచ్చేసరికి మాత్రం అన్నీ పాటిస్తాం పరాయి స్త్రీల విషయంలో ఎస్ పరాయి దేశాలలో కన్నా ప్రాణం ముఖ్యం కావచ్చు కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా తన ప్రాణం కంటే శీలం గొప్పదని భావిస్తుంది అలాంటి శీలం మీద పరాయి పురుషుడు దాడి చేస్తే తట్టుకోలేకనే పశ్చిమ బెంగాల్లో పన్నెండు వందల మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి ఒక రాక్షసుని కటకటాల పాలు చేయగలిగారు ఎస్ ఎంతో గొప్ప భక్తుడైనా ఒక బంగారు స్వర్ణ ప్యాలెస్లో ఉంటున్న ఆడదాన్ని చెరబట్టాలని చూశాడు కాబట్టి రావణాసురుడు అంత ఘోరంగా చచ్చిపోయాడు చరిత్రలో ఆడవాళ్లకు విలువ ఇచ్చారు కాబట్టే పరాయి శ్రీని కన్నెత్తి చూస్తే పతనం తప్పదు అనే విధంగా మన దశావతారాలలో కూడా పొందుపరిచారు అది మీకు అర్థం కాలేదా ఏ కాదా అన్న నాకు ఈ ఈ క్వశ్చన్కి అసలు ఇప్పటికి కూడా అర్థం కాలేదు మహిళలకు శీలమే ముఖ్యమనే పాతకాలపు ఛాందస్స విలువలు ఈనాటికి సమాజంలో ఉన్నాయి అసలు మీ దృష్టిలో శీలం అంటే ఏంటి ఒక మనిషి విచక్షణ కోల్పోయి మనిషి అన్నది మర్చిపోయి మృగల్లా మారితే శీలాన్ని కోల్పోయినట్టే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ నిర్వచనం ఒక ఎక్స్ పదానికి సంబంధించింది అయితే అసహ్యంగా ఉంది ఇంకా విద్యార్థులు ఉండి చదువుకుంటున్న మేధావులు అయ్యుండి అక్కడే ఆగిపోయింది చూడండి మీకు కుచిత ఆలోచన నిజంగా అసహ్యంగా ఉంది ఇలా ఆలోచన ధోరణి చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఆడపిల్లలు కానాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు అలాంటి తప్పుడు భావాలను సమాజం నుంచి తొలగించాలన్నదే మా నాటకం ఉద్దేశం నీకు తప్పుడు భావనలను ఉంది కదా త్రిపుల్ తలాక్ పేరుతో ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసేస్తాడు చెయ్యి ఆ నాటకం ఒకటి చెయ్యి ఇలా భర్త ఉండగానే ఆ భర్త భార్యను అనుచేస్తూ ఉండడం బుర్కాలో ఉన్నప్పుడు ఎమ్మటే ఆ భార్య పక్కింటాయనో లేకపోతే ఎదురింటాయనో ఆమెతో కొంచెం స్నేహంగా ఉండడం అవును నాకు పెళ్ళి అయిపోయింది నా భర్త ఎప్పుడు త్రిపుల్ తలాక్ చెప్తాడో అర్థం కావట్లేదు అయినా మనం స్నేహంగా ఉంటామని వాళ్ళు కూడా మహిళలే కదా చెయ్యొచ్చు కదా ఇది నేను ఎవరిని కించపరచాలనో ఎవరిని అవమానించాలనో మాట్లాడట్లేదు అంటే మీరు సమాజాన్ని ఉద్ధరించాలి అనే ఒక కోణంలో ఒక ధర్మం మీద ఒక మతం మీదే దాడి చేస్తూ ఏదో గొప్ప పని చేస్తున్న మేధావులం అని చెప్పుకుంటున్న తీరును ప్రశ్నిస్తున్నా అలా ఒక నాటకం చేయగలిగే ధైర్యం మీకుంటుందా ఈరోజు సమాజంలో త్రిబుల్ తలాక్ అనేది పోయింది ముస్లిం మహిళలు కూడా చట్ట ప్రకారం భర్త విడాకులు ఇస్తేనే ఊరుకోవాలి ఇది ఒక చట్టం తీసుకొచ్చారు ఈ విషయం సమాజానికి తెలవాలి భారతదేశం మొత్తం తెలవాలి మరి అలాంటి ఒక నాటకం చేయండి ఎలాగా చేయగలుగుతారా చేసే ధైర్యం ఉందా మహిళలు వారి శీలాన్ని బట్టి విలువ కట్టినప్పుడు పురుషులకు కూడా అదే ప్రాతిపదికన ఎందుకు లేదని మా నాటకం ద్వారా ప్రశ్నించామంటూ టీం చర్యలను సమర్థించుకుంది శీలాన్ని బట్టి విలువ కట్టడం ఏందన్నా మనిషికి వాళ్ళ ప్రవర్తనను బట్టి మనసును బట్టి వాళ్ళ మాటను బట్టి కడతారు అందుకే చాలా పైసలు ఉన్న రాజకీయ నాయకులు అవమాన పాలవుతారు ఏమీ లేని వాళ్ళు కూడా చరిత్రలు సృష్టిస్తుంటారు ఎందుకంటే నీ విలువ నీ బిహేవియర్ని బట్టి ఉంటుంది నీ విలువ నీ మాటను బట్టి ఉంటుంది నీ విలువ నువ్వు పెరిగిన పరిస్థితుల్ని బట్టి ఉంటుంది నీ విలువ నువ్వు ఎదుటివారితో ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది అది శీలంతోనో పైసతోనో హోదాతోనో కొనుక్కుంటేనే వచ్చేది కాదు అరే గింత చదువుకున్న వాళ్ళు మీకు గిట్ల చెప్పాల్సి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఆ భాష రాదులే హిందువుల మత విశ్వాసాలను అవహేళన చేయలేదంటూ బుకాయించింది బుకాయిస్తే కనబడదా ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు రావడం గొంతేసుకొని చెప్పడం మీరు అంతే ఇని కామెంట్లు చేయడం మళ్ళీ ఇలాంటి సంఘటన వచ్చేదాకా ఎవరైనా దాడి చేసేదాకా మనలో చైతన్యం రాకపోవడం ఇది శరామామూలే అందుకే రామాయణాన్ని రాముణ్ణి సీతను అవహేళన చేసిన వాళ్ళు బిగ్ బాసుల్లోకి పోయి గెలిచి వస్తారు సరస్వతీదేవి గురించి అపహాస్యంగా మాట్లాడిన వాళ్ళు యాంకర్లుగా మారిపోతారు అయ్యప్పను ఏమంటారు దూషించిన వాళ్ళు అంతకంటే వెళ్ళిపోతున్నారు ఏంది అంటే ఏ ఊకోబా ఇలా దేవుళ్ళ కంటే కూడా వీళ్ళ కులానికి ఉన్న ఎక్కువ దేవుళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు హిందువులంతా ఏకమవుతున్నారని మనకు తెలిస్తే ఒక చిన్న కుల ఇష్యూ తీసుకొద్దాం కేల్కతం కథం దుకాన్ బంద్ ఏ కులం ఆ కులం అని విడిపోతుంది మనం హ్యాపీగా సేఫ్ అయిపోతాం అని వాళ్ళ మనస్సులో ఉన్నదానికి జరుగుతున్న పరిస్థితులకు కేలా ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది ఇప్పటికైనా మారకపోతే ఖచ్చితంగా రామాయణాన్ని మహాభారతాన్ని ఇలా వీధి నాటకాలలో అపహేళన చేసే వాళ్ళతో మొదలుపెట్టి రేపు మన ఇంటి ఆడపిల్లని తీసుకొచ్చి ఆ నాటకంలో నిలబెట్టి అపహేళన చేసినా కూడా నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితులు వస్తాయి ఆలోచించండి ఆలోచించి ఓటేయండి ఆలోచించి అడుగులు ముందుకెయండి అప్పుడే ఈ భావి భారతదేశంలో స్త్రీకి ఉన్న విలువ ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప విలువ అని సారి చెప్పండి మన చీరకట్టుడు మన పెళ్ళి ఆచారాలు పరాయి దేశాల వాళ్ళు చాలా గొప్పవి అని చెప్తుంటే మన దేశంలో ఇలాంటి కొంతమంది ఏమనాలి వీళ్ళని నాకు మాటలు కూడా రావట్లే వీళ్ళకు మాత్రం అప అవహేళనగా అపహాస్యాలుగా కనబడుతున్నాయట రాముడికి సంబంధించి జర వీళ్ళకి కళ్ళు తెరిపించి లేకపోతే సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టి చూపించండి విదేశాలలో కూడా రాముడికి సంబంధించి ఊరేగింపులు జరుగుతున్నాయి ఎందుకో తెలుసా నిజంగా రాముడు దేవుడు కాదు రాముడిని దేవుణ్ణి చేసింది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు పుట్టుకతోనే రాముడు దేవుడు కాదు పుట్టుకతోనే రాముడు దేవుడు అయి ఉంటే ఆయనకున్న మహిమలు ఎన్నో చూపించేటోడు ఒక సామాన్య మనిషిగా తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ధర్మ మార్గంలో నడిచి గెలిచాడు అందుకే ఆయన దేవుడయ్యాడు తను బాధపడ్డా రాజ్యంలోని ప్రజలను బాధ పెట్టకూడదు అని ఆలోచించాడు అందుకే ఆ ప్రజలు ఆయన్ని దేవుణ్ణి చేశారు ఈ రోజుకు మీరు ఎలాంటి రాజ్యం కోరుకుంటున్నారు అంటే రామరాజ్యం అని చెప్తారు ఆ తెలివి లేని ఎంత చెప్పినా వేస్ట్ ఉన్న మీకైనా అర్థం చేసుకొని అయినా కులాన్ని పక్కన పెట్టి హిందూ అంటే ఐక్యం అనే దానిలో అడుగులు ముందుకేస్తే రానున్న రోజుల్లో ఇలాంటి వార్తలు చదివే దుస్థితి నాకు వినే పరిస్థితి మీకు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక ఎవరికైనా అభ్యంతరకరం అనిపిస్తే కామెంట్లు పెట్టేటోళ్ళు పెడుతూనే ఉంటారు యాజ్ రీజ్ మీరు పెట్టుకోండి నేను చెప్పేయి నేను చెప్పుకుంటే పోతా జై భారత్